స్టూల్ లాంటిది అట్లా బయట అట్లా ఉంటే కొంచెం వేసుకొని చూసాను లోపల ఎవరైనా అమ్మాయి ఉందేమో ఎవరైనా అనుకున్నాను. అమ్మాయి ఉందేమో అని చూస్తే ఇద్దరు అసలు ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నారు. ఎవరు? లాయర్. లాయర్ ప్లస్ మా ఆయన. లాయర్ మీ ఆయన? నేను వెయిట్ చేసి నన్ను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే ఇలాంటి వ్యక్తి వచ్చాడేంటి అని చెప్పేసి చాలా బాధేసింది. కొట్టినట్లుగా వాతలు పెట్టినట్లుగా కొన్ని ప్రూఫ్లతో నేను వెళ్ళి పోలీసులకు చూపించి మా ఆయన రోజు తాగొచ్చి కొడతాడు. సో హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైజ్, ఈరోజైతే ఈ అక్క వాళ్ళ దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుందాం అనుకుంటుంది. తన బాధ అంటూ ఏముంది అంటే, పెళ్ళి అయిన తర్వాత భర్త తేడా అని తెలిస్తే ఆమె లైఫ్ ఎలా అవుతుందో ఒకసారి మీరు ఊహించుకోండి. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఈ సిస్టర్ లైఫ్లో జరిగింది. సో అది ఏ విధంగా జరిగింది, ఏమైంది అనేది సిస్టర్ మాటల్లో తెలుసుకుందాం. నేనైతే తెలుసుకున్నాను, ఒకసారి మీరు కూడా సిస్టర్ మాటల్లో తెలుసుకోండి. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు అనిత. అనిత, ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి. బోయిన్పల్లి, ఓకే. చెప్పండి అక్క, ఏమైంది? ప్రజెంట్గా అయితే ఇప్పుడు నాకు 30 ఇయర్స్. ఇప్పుడు 30 ఇయర్స్? 30 ఇయర్స్. ఓకే. నాకు మ్యారేజ్ అయింది. కొంచెం గట్టి. నాకు మ్యారేజ్ అయింది. ఓకే. అయితే మా ఆయన మ్యారేజ్ అయినా ఒక 6 మంత్స్ తర్వాత తేడా అని తెలిసింది. 6 మంత్స్ తర్వాత తేడా అని తెలిసింది. అది ఎలా అంటే, తేడా అంటే ఏ విధంగా అంటే, అతను గే అని తెలిసింది. గే? అదేంది అక్క, హస్బెండ్ గే అయింది అంటే ఏ విధంగా తెలిసింది మీకు? అంటే అతను వర్క్ చేస్తున్న అతను అంటే లాయర్. మీకు మీకు అతను ఏం చేస్తుంటాడు? అతను లాయర్ దగ్గర పిఏగా పనిచేస్తాడు. లాయర్ దగ్గర పిఏగా పనిచేస్తాడు. ఓకే. ఆ లాయర్ కూడా గే అని నేను నా కళ్ళతో నేను చూశాను. లాయర్ కూడా గే? గే. మీ హస్బెండ్ కూడా గే? అయితే ఇది నాకు చెప్పకుండా మా పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. నేను అంటే మీకు పెళ్ళి అయినప్పుడు తెలియదా అతను? తెలియదు. అంటే అతను కూడా ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఎందుకంటే అసలు నేను లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పేసి బోయిన్పల్లిలో నేను కరీస్ పాయింట్ పెట్టాను. కరీస్ పాయింట్ పెట్టుకున్నాను. అంటే మీరు సెటిల్ అయ్యి సెటిల్ అయ్యాక చేసుకోవాలి. ఎందుకు నేను ఒకరి మెడకు పడడం అలా అని అనుకున్నాను. అంటే ఎందుకు అన్ని అంటే మీ హస్బెండ్ దగ్గరనే అన్ని ఖర్చులు అడగడం, ఒక చేయి దాపడం, అంటే మీ కాళ్ళ మీద కూడా మీరు కూడా ఉన్నట్టు, ఫ్యామిలీని పోషించుకున్నట్టు ఉంటుంది. అలా అని నేను ఆధునికంగా చాలా మంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అలా చేద్దామని అలా చేశాను. నేను సక్సెస్ అయ్యాను. ప్లస్ కరీ పాయింట్ బాగానే నడుస్తుంది. సెటిల్ అయ్యాను, ఇంకా బాగా సంపాదించుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా 28 ఇయర్స్ అప్పుడు మా వాళ్ళు మ్యారేజ్ చేశారు. ప్రజెంట్గా ఇప్పుడైతే 30 ఇయర్స్. అయితే 30 ఇయర్స్ అయితే పెళ్ళి అయిన తర్వాత అతను అసలు ఫస్ట్ నైట్ రోజు కూడా తను ఏం చేయలేడు అసలు. అయితే ఎందుకు అని నేను ఫస్ట్ రైట్ అమ్మాయిలకి సిగ్గు ఉంటుంది, అతను కూడా అలాగే సిగ్గుపడుతున్నాడేమోలే అని చెప్పేసి వదిలేసాను పోనీలే అని చెప్పి. అలాగే అట్లా చూస్తూ చూస్తూనే 1 మంత్ గడిచిపోయింది, 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అవుతుంటే కూడా అతను ఏం అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే అతన్ని ఇంకా అతను వల్ల కాదేమో అని చెప్పేసి నేనే కొంచెం ప్రొసీడ్ అవుదాంలే అని చెప్పేసి ట్రై చేశాను. అతను విసుక్కోవడం, పక్కకు నెట్టేసి వెళ్ళిపోవడం అలా చేసేవాడు. ఎందుకు ఇలా అవుతాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమైంది అని చెప్పేసి నేను ఒకరోజు అతను కూర్చోబెట్టుకొని అడిగాను, నా వల్ల ఏమైనా తప్పు ఉందా, నేను ఏమైనా తప్పు చేశానా, ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాను మీకు. అని ఇలా అడిగాను. అంటే నీ వల్ల తప్పు లేదు, నీ అసలు నీ నుంచి ఏ విధమైన ఇబ్బంది లేదు, అంతా నాకు మంచిగానే ఉంది అని చెప్పాడు. కానీ ఇట్లా వంటి విషయం అని ఏం చెప్పలేదు. అయితే తను అలా చెప్పిన తర్వాత ఇంకా అలాగే చూస్తూ చూస్తూనే మళ్ళీ ఒకసారి కూడా నేను ట్రై చేశాను. అప్పుడు కూడా తను అలాగే చెప్పేశాడు, విసుక్కోవడం, పక్కకు నెట్టేసి వెళ్ళిపోవడం.
బాగా చేస్తే ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి తర్వాత అతని పైన కొంచెం నిఘా పెట్టడం, చూడడం ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను అని చెప్పేసి అప్పటి నుంచి మీరు ఫాలో అంటారు అతన్ని ఫాలో అవ్వడం, ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నాడు, వేరే అమ్మాయిలు ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుందా, ఏంటి కనుక్కోవాలి కదా, ఒక పెళ్ళైన అమ్మాయి కనుక్కోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎందుకు, ఇల్లు సంసారం పిల్లలు ఇవన్నీ ఉండాలనే కదా, సమాజంలో ఒక గుర్తింపు ఉండాలనే కదా చేసుకునేది. అందుకోసమని నేను ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు నా భర్త అని చెప్పేసి నేను అతని పైన నిఘా పెట్టాను. అంటే అతను ఎక్కడ వెళ్తున్నాడు ఏంటి అనేది చూడడానికి వెళ్ళాను. అయితే అతను మీరేమనుకున్నారంటే అతనికి ఏదో వేరే అమ్మాయిలతో వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందేమో, నాకంటే అంతగా తెలుతోని ఎఫ్ఐఆర్ లవ్ ఎఫ్ఐఆర్ అట్లా ఉంది అలా అని 6 మంత్స్ తర్వాత ఇంకా అతను వెంట వెళ్ళడం, అతనికి తెలియకుండా ఫాలో అయ్యి చూడడం అలా చేశాను. అయితే అతను పనిచేసే లాయరు కూడా గే. అయితే నేను అంటే సడన్గా అంటే ఇంకా నాకు డౌట్ వచ్చింది కదా, ఎక్కడ వెళ్తున్నాడు ఏంటి, ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆఫీస్ లాయర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అట్లా వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళి కనుక్కుందామని వెళ్ళాను. అయితే అక్కడ యాక్చువల్గా ఎవరిని రానివ్వరు, ఓన్లీ కేసు ఏమన్నా ఉంటేనే క్లయింట్లోనే మాత్రమే రాణిస్తారు. అయితే నేను అతని పిఏ భార్యనని చెప్తే సరే వెళ్ళండి అని చెప్పి పంపించారు లోపలికి సెక్యూరిటీ. పంపిస్తే నేను డోర్ వేసి ఉంది, కొడితే డోర్ కొడితే ఎవరు తీయలేరు. అయితే ఏంటబ్బా అని ఒక చిన్న కిటికీలాగా ఉంది రూమ్కి, ఒక సైడ్ వేరే సైడ్కి వెళ్ళి చిన్న కిటికీలాగా ఉంటే ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఏం చూస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి చిన్న స్టూల్ లాంటిది అట్లా బయట అట్లా ఉంటే కొంచెం వేసుకొని చూసాను లోపల ఎవరైనా అమ్మాయి ఉందేమో అని. చూస్తే ఇద్దరు అసలు ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నారు, ఎవరు లాయర్, లాయర్ ప్లస్ మా ఆయన, లాయర్ మీ ఆయన. అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరు ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి అడిగే, చాలా బాధ అనిపించింది ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి అని. అంటే ఇంకా వాళ్ళు గే అన్న తర్వాత ఇద్దరు గేలే కదా, అందుకోసమని ఇంక ఇద్దరు అలా ఉండిపోయారు. అంటే ఇంకా వాళ్ళిద్దరు మంచం పైన పడుకొని ఉన్నారు, ఇంకా నేను చూసి తట్టుకోలేక నేను పక్కకి వెళ్ళిపోయాను, చూడలేకపోయాను. అయితే ఇంకా అలాంటి సిచ్యువేషన్లో అసలు మైండ్ ఆడలేదు, అసలు ఇంటికి వెళ్ళాలంటే కూడా అసలు అడుగులో అడుగు వేసి ఏంటి నా జీవితం ఇన్నేళ్ళు వెయిట్ చేసి నేను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే ఇలాంటి వ్యక్తి వచ్చాడేంటి అని చెప్పేసి చాలా బాధేసింది. మీ ఆయన ఇప్పుడు మీ ఆయన లాయర్తో పడుకున్నాడు ఏందక్క, అసలు మీరు అంటే మీరు చెప్పేది నాకు నమ్మబోతు అయితేలేదు అక్క. ఎందుకంటే ఒక మొగోడు ఇంకో మొగంతో పండుకోవడము మీరు చూసిరంటే ఇప్పుడు ఎవరైనా సరే నమ్మరు కానీ నమ్మాలి. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఫోన్స్ వచ్చాయి కదా, దాన్ని బట్టేసి నేను ఎలాగ ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఫోన్ ఉంటుంది. అంటే ఫోన్ ఉంటుంది కాబట్టి నేను ఫోన్లో సడన్గా చూశాను మళ్ళీ ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఫొటోస్ కూడా తీశాను. ఫొటోస్ కూడా తీశారా? తీశాను. అవునా? ఇదిగో ఇతనే మా ఆయన, ఈయన పక్కన పండుకున్నాను. ఈయన లాయరా? లాయరు. పక్కన పక్కన డ్రెస్ లేకుండా పడుకున్నారు కదా అక్క. అంతే కదా చెప్పేది, ఎవరు నమ్మట్లేదు. అసలు నేనే సడన్గా షాక్ అయ్యాను, ఏంటి ఇలా. ఇతనియోడుగానా? ఇతను మీ ఆయన? ఇప్పుడు ఇతను మీ ఆయన ఏంది గ్యారంటీ అంటే ఫోటో? అంటే ఇతను మా ఆయన అని చెప్పడానికి ఇదిగో చూడండి పెళ్ళి ఫొటోస్ కూడా ఉన్నాయి. అయ్యా సేమ్ ఉన్నాడక్క ఇతను, అతను ఇద్దరు ఒకటే నిజంగానే. అదే ఎవరు నమ్మరు అసలు చెప్తే. మరి ఇంతటి అతను ఒక మొగోడుతో ఎట్లా చేసుకోవడం ఏందక్క, మీరు అడగలేదా? నేను ఇంటికి వచ్చాక ఒక 2-3 డేస్ అసలు నేను స్ట్రక్ అయినట్లు ఉండి ఒక 2-3 డేస్ ఏంటిలా అని చెప్పేసి సడన్గా ఇంకా ఇలా ఉంటే కాదులే అని చెప్పేసి తన్ని అడిగాను కూర్చోబెట్టి, ఏంటండి ఇలా చేస్తున్నారు, ఏంటండి ఇలా చేస్తున్నారు, ఎందుకు
మరి అలా చేసేవాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, కట్నం కూడా తీసుకున్నారు అని చెప్పేసి అడిగాను. అడిగితే నేను ఫస్ట్ అతని జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి అతనికి నాకు మధ్యలో ప్రేమ పుట్టింది, అట్రాక్షన్ మొదలైంది. ఇద్దరిమి మేము ఇంకా మాకు అలా మేము ఉండిపోతున్నాము, మా ప్రేమ నువ్వు అర్థం చేసుకో. ఇలా నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా, మన పెళ్ళైనప్పటి నుంచి చెప్పాలనుకున్నా, కానీ చుట్టాల మధ్యలో బంధువుల మధ్యలో పరువు పోతుందేమో అని చెప్పేసి అతను నేను ఎక్కడ బయట పెడతాను అని చెప్పేసి చెప్పలేకపోయాను అని చెప్పాడు. సరే ఇంకా ఇంత నువ్వు ఎలాగో చూసావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మా సార్ చాలా మంచివాడు లాంటి. ఇప్పుడు నువ్వు చూసినావు కాబట్టి ఓకే అక్క, తెలిసింది. ఒకవేళ నువ్వు చేయడో చూడకుండా నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుండే కదా. కానీ అతను కాళ్ళ మీద పడి అనిత ఇంకా మా పరువు తీయకు ప్లీజ్, మమ్మల్ని అర్థం చేసుకో అని చెప్పేసి బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి కాళ్ళ మీద పడి మరీ అడిగాడు. నిజానికి అతను చాలా మంచివాడు, కానీ ఇంకా వాళ్ళిద్దరు ప్రేమ ఒక అమ్మాయికి అమ్మాయికి మధ్యలో పుట్టొచ్చు, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో పుట్టొచ్చు, అబ్బాయికి అబ్బాయికి మధ్యలో పుట్టొచ్చు, ఇంకా దాన్ని మనం ఏం చేయలేం కదా. నేను అర్థం చేసుకున్నాను ఇంకా నా నేనేంటి, ఒక 6 నెలల ముందులో పెళ్ళయింది, అంతకుముందు వాళ్ళు ఒక 5 ఇయర్స్ నుంచి అలా జాబ్ చేస్తున్నా అంటే 5 ఇయర్స్ నుంచి వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కదా. నేను అర్థం చేసుకొని ఇంకా సరే మీ ఇష్టం, మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఏం పరిష్కారం అని అడిగాను. నా జీవితం వేస్ట్ అవుతుంది కదా, ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్తే భర్త వదిలేసినది అని అంటారు. అదే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను అని అడిగాను. అంటే అలా వద్దు, మా పైన కేసు ఏం పెట్టకు, కాకపోతే నేను ఒక ప్లాన్ ఉంది చెప్తాను, మనం అది ప్రొసీడ్ అవుదాం అని చెప్పాడు. మా హస్బెండ్ సరే చెప్పండి ఏంటి అంటే నేను నిన్ను కొడతాను, కొట్టినట్లుగా వాతలు పెట్టినట్లుగా కొన్ని ప్రూఫ్లతో నేను వెళ్ళి పోలీసులకు చూపించి మా ఆయన రోజు తాగొచ్చి కొడతాడు. ఇలా వాతలు పెడతాడు అని చెప్పేసి నువ్వు విడాకులకు మంజూరు చేయి, నేను మా లాయర్, ఆయన మంచి సారే కాబట్టి లాయర్ను అడిగి విడాకులు తీసుకుందాము, అప్పుడు నీకు ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉండదు, మా పరువు కూడా నువ్వు తీయకు. అంటే ఆయన ఏం ఆలోచించిందంటే ఒకవేళ కోర్టులో వెళ్ళి మా హస్బెండ్ గే అని చెప్పి కేసు పెడితే, అప్పుడు ఆ ఫోటో చూపించి కేసు పెడితే లాయర్ పరువు పోతుంది, వాళ్ళ హస్బెండ్ పరువు పోతుంది, అట్లా కేసు పెట్టకు, నేను నీకు చెప్పిన విధంగా నేను కొడుతున్నా అని చెప్పేసి ఇట్లా అలా చెప్పి కేసు పెట్టు అని చెప్పాడు. నేను అలాగే చేశాను. ఇంకా అక్కడితో ఇంకా అతను తీసుకున్న కట్నం కూడా రిటర్న్ మేము 10 లక్షలు ఇస్తే అతను 15 లక్షలకు రిటర్న్ ఇచ్చేసాడు. 15 లక్షలు ఇచ్చేసాడు. మీరు ఇక్కడ మీరు అర్థం చేసుకొని మీరు కేసు పెట్టకుండా ఉన్నారు చూడండి, అది గ్రేట్. థ్యాంక్ యూ. అది గ్రేట్ అండి. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని ఇంతవరకు, అంటే ఎవరైనా సరే ఇప్పుడు అట్లా ఉన్న వాళ్ళు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకుందామని చెప్పేసి అనేక విధాలుగా ప్రయత్నించి అతను చేయాలనుకుంటే ఇప్పుడు చేయొచ్చు. ఏమని ఈమె మీద బ్యాడ్ వేసి ఈమెనే ఇట్లా చేసింది అని చెప్పేసి లాయర్ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఎన్ని తెలివితేటలతోనైనా ఈమె మీద ఏదన్నా చేయొచ్చు అతను. కానీ ఆయన కూడా అట్లా చేయకుండా కాళ్ళ మీద పడిపోడు అంటే అతను కూడా చాలా గ్రేట్ అసలు చెప్పాలి. అంటే అతని తప్పేంటంటే, అతని తప్పేంటో తనకు తెలుసు కదా, చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అది తమ్ముడు అతను చేసిన మంచి పని. తన తప్పు ఒప్పుకొని మళ్ళీ ఇంకా విడాకులు ఇవ్వడం, నేను ఇచ్చిన కట్నానికి మళ్ళీ ఒక 5 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వడం, అంటే నేను సంపాదించుకోలేక కాదు, ఆల్రెడీ నేను సంపాదించుకుంటున్నాను, కానీ తను నన్ను అర్థం చేసుకున్న మంచి అమ్మాయి కాబట్టి అని చెప్పేసి ఒక 5 లక్షలు కూడా ఎక్కువ ఇచ్చేసాడు. సో ఒక్కొక్క లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీకు పెళ్ళి అయిందా? సెకండ్ పెళ్ళి కాలేదు తమ్ముడు. సెకండ్ పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సెకండ్ పెళ్ళి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, ఒకవేళ వాళ్ళు ఏమంటారు వీడియో చూసి గినా, ఏమంటారు ఒకవేళ చేసుకోకుండా గినా? అలా ఏముండదు తమ్ముడు, ఇది ఈ వీడియో చేయడం వల్ల నాకు బెనిఫిట్, ఎందుకంటే ఇందులో ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఇప్పుడు ఏమన్నా చెప్పాలి అంటారంటే మా ఎటు నుంచి ఎటు చూసినా మా ఆయనది తప్పు వస్తుంది, నేను ఎక్కడ తప్పు చేసినట్టు అక్కడ లేదు. అతను పెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, అతను గే, అది 2 తప్పులు తనవే ఉన్నాయి, ఇంకా నాది అంటూ ఏ తప్పు లేదు కాబట్టి
ఇప్పుడు నా సెకండ్ నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా చూయించుకోవడానికి ఉంటుంది, ఇక్కడ నాకు యూజ్ అవుతుంది, బెనిఫిట్ ఈ వీడియో చేయడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు, హ్యాపీగానే ఉంటుంది. అంటే మీకు కూడా సెకండ్ హస్బెండ్ దగ్గర ఏమనేది ఏ విధమైన ఇబ్బంది రాకపోవచ్చు నాకు తెలిసి, నాకు తెలిసి మీకైతే ఏమి ఇబ్బంది అయితే రాదు. ఎందుకంటే ఈ వీడియో చూసినా సరే పాజిటివ్ గానే ఉంటుంది, మీ దగ్గర నుంచి ఏమి ఇబ్బంది లేదు అన్నట్టు. ఒకవేళ రేపు ఏమైనా కానీ సరే మీరు ఈ వీడియో అనేది చూపించుకోవచ్చు. ఓకే అక్క, ఓకే అక్క, ఒక నిమిషం. సో చూశారు కదా గైస్ ఈ అక్క విషయంలో ఏం జరిగిందో, ఈ అక్క లైఫ్లో ఏం జరిగిందో. సో మీరు కూడా ఒకవేళ పెళ్లి చేసుకునేది ఉంటే తొందరపడకండి, అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోండి, మొత్తం అర్థం చేసుకొని పెళ్లి చేసుకోండి. సో ఈ అక్క స్టోరీ విన్నాకనైతే నాకు బాధ అనిపించింది, ఎట్ ద సేమ్ టైం నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే అతను మంచోడు, అక్క కూడా మంచిది అర్థం చేసుకొని ఉన్నారు. ఇప్పుడు అందరి లైఫ్లో ఇట్లా మంచోళ్ళు అనేది మాత్రం దొరకరు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి వీడియోని. సో ఈ అక్క మీద అభిప్రాయాన్ని అండ్ వాళ్ళ హస్బెండ్ మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పక్కన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నా వరకు అయితే పక్కా నేను సాల్వ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.